అధ్యక్ష, అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా తోటి సహచార సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో ఇప్పటి వరకు కొత్త వాళ్ళు 50 పైబడి కొత్త సభ్యులం ఇక్కడికి వచ్చాం. నేను కూడా మొదటిసారి ఎన్నికైన రాజకీయాలకు కొత్త కాదు, కానీ ఈ అసెంబ్లీకి శాసనసభకు మాత్రం కొత్త వాడినే. కానీ సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కానీ 4-5 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కానీ పార్లమెంట్లో కానీ లేదా ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాకు మీరు సూచనిస్తూ గౌరవంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి సభని, రేపు ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి నేర్పిస్తారనే ఆలోచనతో మేము 50 మందిమే ఇక్కడికి కొత్తగా ఎన్నికై వచ్చిన వ్యక్తులకు ఈ విషయాలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, సీనియర్ శాసనసభ్యులకు వారి ఆలోచన మేరకే వదిలేస్తూ ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు 1 మినిట్. ఇప్పటిదాకా శ్రీ జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను అన్నింటినీ రికార్డుల నుంచి తొలగిస్తున్నాను, ప్లీజ్. కరెంటు విషయంలో కోట్ల రూపాయలు పెట్టారు అంకెల గారడు ఉండొచ్చు, లేకుంటే నిజమైన సంఖ్య ఉండొచ్చు. ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు చేశారంటే భూమికి ఎవరు ముగ్గుపోయలేదండి. ఒకరు చేసుకుంటూ వస్తుంటే దాని తద్వారా వచ్చిన ప్రభుత్వాలు దానికి